వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషరాశి వారికి జూన్ ఇరవై ఏడు నుంచి జూలై మూడు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతాయో తెలుసుకుందా ముఖ్యంగా మేషరాశి జాతకులకు వీరి యొక్క స్వభావము మీ ఆరోగ్యం గురించి కొంచెం అప్రమత్తంగా కనిపిస్తూ ఉంది దీనివల్ల మీరు మునుపటి కంటే కూడా మెరుగైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి జీవన ప్రమావణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని కూడా ఆస్వాదించండి ఈ వారం మీరు అనేక మూలాల నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు చేసుకోగలుగుతారు అదేవిధంగా దాన్ని కూడబెట్టుకోవచ్చు ఏ కారణం చేత అయినా సరే బృహస్పతి మరియు కుదురు మీ పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల మొదటి నుంచి ఏ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని మిమ్మల్ని తిట్టడానికి లేదా మందలించడానికి కారణం ఏదైనా చేయవచ్చు ఎందుకంటే ఇది మానసిక పరిస్థితిని పాడు చేస్తుంది మీ యొక్క మానసిక పరిస్థితిని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా కుటుంబ వాతావరణంలో కలవరం కూడా కనిపిస్తూ ఉంటుంది మొత్తం మీద పది ఇరవై తేదీ నుంచి మూడవ జూలై మూడవ తేదీ వరకు కూడా ఈ రాశిలో అనేక గ్రహాల ఉనికి వృత్తి నిపుణులకు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది దీని యొక్క ప్రధాన వ్యాపారము లేదా సేవ కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులకు ఈ కారం చాలా మంచిదిగా రుజువు చేస్తూ ఉంది శుక్రుడు మరియు బుధుడు రెండింటికి పారుతున్నందున ఈ రాశి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మద్దతును పొందుతారు ఇటువంటి పరిస్థితుల్లో మీ సందేహాలన్నింటినీ తొలగించడానికి మీ ఉపాధ్యాయులకు సహాయం తీసుకోవాల్సి ఉంటుంది మంగళవారం రోజు తప్పనిసరిగా ఈ మేషరాశి వారు హనుమాన్ చాలీసను పాటించండి జూన్ ఇరవై ఏడు నుంచి జూలై మూడు వరకు ఉన్నటువంటి యొక్క వారం రోజులు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి మార్పులు అయితే మేషరాశి వారికి రాబోతూ ఉన్నాయి ప్రతి పనులను కూడా విజయాలను సాధిస్తారు హనుమాన్ చాలీసను మాత్రం పఠించడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి